మరి దేవుణ్ణి అన్ని విధాలుగా మనం ఆరాధిస్తున్నాము, అన్ని విధాలుగా ప్రార్థన చేస్తున్నాము, బట్ మనం అనుకున్న కార్యాలు ఎందుకు జరగవండి? ఓకే, అనుకున్న కార్యాలకి, దేవుడు చేయాలనుకున్న కార్యాలకి తేడా ఉంటుంది. మన కోసం మనం అనుకునే కార్యాలు అనేవి లోకాన్ని చూసి మనం నేర్చుకునే, దేవుడు మనకి ఇవ్వాలనుకునేవి మన సృష్టికర్త మన అవసరతను ఎరిగి చేయాలనుకుంటుంది. ఈ డిఫరెన్స్ మనం గమనించాలి. మనం అనుకునే వాటిని దేవుడు ఎందుకు చేయట్లేదు అరబ్బా అని చాలామంది క్రైస్తవులు ఫీల్ అవ్వడం మనం చూస్తాం, చాలామంది విశ్వాసులు ఫీల్ అవ్వడం మనం చూస్తాం. దేవుడు నేను అడిగిన వాటిని చేయట్లేదు ఏంటి, చర్చికి వెళుతున్నాను కదా, క్రమంగా ప్రార్థన చేస్తున్నాను కదా, పాస్టర్ గారికి చెప్పినట్టుగా చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాను కదా, దశంభాగాలు ఇస్తున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, అయినా దేవుడు ఎందుకు చేయట్లేదు అని చాలామంది విశ్వాసులు ఫీల్ అవ్వడం నేను కూడా చూస్తూ ఉంటాను. కానీ నేను చెప్పేది ఒకటే, నేను అనుకున్నట్టు దేవుడు చేయాలనుకోవడం అనేదే అది మన తప్పు ఆలోచన. దేవుడు అనుకున్నట్టుగా చేస్తాడు, దాన్ని ఎలా పొందుకోవాలనేది మనం ఆలోచించాలి. దేవుడు ఏం చేయాలనుకున్నాడు నాకు, వాటిని నేను ఎలా పొందుకోవాలి? దేవుడు నాకు ఏమి ఇవ్వాలనుకున్నాడు, వాటిని నేను ఎలా పొందుకోవాలి? దేవుడు నా జీవితానికి ఏం చేయడానికి ఉద్దేశించి ఈ సిస్టమ్స్ అన్నీ ఏర్పాటు చేశాడు, నేను వాటిని ఎలా పొందుకోవాలి? వీటిని మీద కాన్సన్ట్రేట్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. బయట విన్న మాటలు ఏంటంటే క్రైస్తత్వంలో ఎక్కువ శ్రమలు కలుగుతాయని వింటున్నాం కదండి, అంటే అంత శ్రమలు కలిగినప్పుడు మనం దేవుడిలో ఎందుకు ఉండడం? అమ్మ, క్రైస్తవంలో శ్రమలు అంటే సమాజం అనేది ప్రతి విషయం గురించి కొన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేసింది. ఈ సమాజం ఏర్పాటు చేసిన సిస్టమ్స్లో దానికి తగ్గట్టుగా ఉంటే వాళ్ళు మనం కూడా హ్యాపీగా ఉండగలం, అంటే వాళ్ళతో పాటు కలిసిపోయి ఉంటే హ్యాపీగా ఉండగలం. బైబిల్ విషయం అనేది ఏంటంటే అదృశ్యమైన విషయాన్ని మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. దీని చొప్పున మనం నడిచినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఈ రెండిటికి మ్యాచ్ అవ్వదు. దీనివల్ల మనకు ఇబ్బందిగా ఉంటుంది, మన మనసుకి ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత వాళ్ళతో మనం ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి. కానీ కొంచెం జాగ్రత్తగా దేవుడి మీద డిపెండ్ అయ్యి దేవుని సహాయంతో మనం జాగ్రత్తగా మెలకువగా కనుక చేసుకోగలిగితే 100% శ్రమలు రావు అనేది కాదు, వచ్చినప్పటికీ ఓవర్కమ్ చేసుకుంటే వెళ్ళిపోగలం. ఎందుకంటే వస్తే ఎందుకు మ్యాచ్ అవ్వదు కాబట్టి. మనమేమో అదృశ్యమైన విషయం గురించి ఆలోచిస్తాం, వాళ్ళేమో బయట కనిపించే విషయాల గురించి ఆలోచిస్తారు. మరి వాళ్ళకి మనకు మ్యాచ్ ఎలా అవుద్ది, వాళ్ళకి మనకు ఎలా కలుస్తుంది? సో మనం మ్యాచ్ అవ్వాలని చూడకూడదు. అందుకనే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడా అన్నాడు. మరి ఇలాంటప్పుడు బైబిల్ చాలా క్లియర్గా విషయం చెప్పినప్పుడు మ్యాచ్ అవ్వాలని చూడడం తప్పు కదా, శ్రమలు రాకూడదు అనుకోవడం తప్పు కదా. అంతే, మనం ఎంపిక చేసుకున్న ఒక మార్గాన్ని బట్టి దానికి తగ్గ కొన్ని విషయాలు అనేవి ఎదురవుతాయి, మన మనసుకు ఎదురవుతాయి, ఆటోమేటిక్గా జీవితానికి ఎదురవుతాయి. వాటిని జాగ్రత్తగా మెలకువగా ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా, దేవునికి దూరం అవ్వకుండా ఎలా మేనేజ్ చేసుకోవాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ప్రెజెంట్ ఉన్న సినారియోలో మనల్ని క్రిస్టియన్స్గా గుర్తించడానికి ఎటువంటి జీవన శైలి మనం ఫాలో అవ్వాలండి? ఓకే, జీవన శైలి క్రిస్టియన్స్గా గుర్తించడానికి మనం ఒకవేళ బట్టల ద్వారా తెలియచేయాలి అనుకుంటే తెలియజేయచ్చు. ఎందుకంటే వైట్ అండ్ వైట్ వేసి, అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయండి. మనం శారీరకంగా మనం క్రిస్టియన్స్ అని చూపిస్తున్నామా, లేదా మానసికంగా మన అలవాట్ల ద్వారా వాళ్ళకి క్రిస్టియన్స్ అని ఆ ప్రేమను వాళ్ళకి పంచుతున్నామా, ఏది ముఖ్యమైనది? ఫస్ట్ వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్లో యేసుక్రీస్తు ద్వారా శిష్యులు నియమించినటువంటి సిస్టంలోకి మన మనసుని మార్చుకోవాలమ్మా, మన మనసును మార్చుకోవాలి. ఆ మారినటువంటి మనసును కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి జీవన శైలిని మనం మెయింటైన్ చేసుకోవాలి. మనం ఎందుకు అలా ఉంటున్నది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చెప్పగలగాలి. అంటే ఎదుటి వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉంది, అప్పటి వరకు మనం ఎదుటి వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటాం. ఎదుటి వాళ్ళతో క్లోజ్గా ఉండి సడన్గా మనం విషయాన్ని అర్థం చేసుకోవడాన్ని బట్టి మారతాం. అప్పుడు ఎదుటి వాళ్ళని మనం తృణీకరించకూడదు, కానీ ఎదుటి వాళ్ళకి విషయం చెప్పాలి. మనం ఎందుకు ఇలా ఉంటున్నాము అనేది ఎదుటి వ్యక్తికి అర్థమైపోవాలి, ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలి. అలా అవ్వలేదు అంటే ఆ వ్యక్తి ఏదేదో ఊహించుకుంటాడు, ఈ క్రిస్టియన్స్ అందరూ ఏందే ఇలాగా. కానీ మనం క్లారిటీ ఇవ్వగలగాలి, మనం ఎందుకు ఇలా ఉన్నాం, దానివల్ల మనం ఉండడం వెనకాల రీజన్ ఏంటి, అప్పుడు ఎదుటి వ్యక్తి కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మన పూర్వపు విశ్వాసులు ఆ క్లారిటీ కనీసం ఇవ్వడానికి ట్రై చేసేవాళ్ళు. అబ్బే, ఈ రోజుల్లో అలాంటి ప్రయత్నాలు ఏం చేయట్లేదు. మన మనస్సుని ఖచ్చితంగా నేను దేవునిలో ఉండాలి, దేవుడు నియమించినటువంటి పద్ధతుల్లో నడుచుకోవాలి,
ఆదివారం పూట కాసేపు చర్చికి వెళ్ళినప్పుడు తప్పదు కదా అని చెప్పేసి అది అక్కడ నటించడమే అవుతుంది కదా. దాన్ని మనం ఉన్న వాస్తవం ఇంకంతే కదా,